పేరులో ఉన్న శివ ఛత్రపతి శివాజీ నుంచి తీసుకున్నారు పార్టీ వ్యవస్థాపకులు హిందూ హృదయ సామ్రాట్ బాల్ థాక్రే అయినా కూడా రాను రాను శివసేన వ్యవహార శైలి మరీ దారుణంగా తయారవుతోంది అంతకంతకు మొరటుగా మోటుగా మారిపోతోంది ప్రస్తుతం పార్లమెంట్లో కూడా రచ్చకి కారణమైన శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ ఆయన చేసిన ఘనకార్యం అందరికీ తెలిసిందే ఎయిర్ ఇండియా ఎంప్లాయీని పాతిక సార్లు చెప్పుతో కొట్టి దాన్ని కెమెరాల ముందు గొప్పగా చెప్పుకున్నాడు మళ్ళీ ఇప్పుడు విమానాల్లో తిరగనియాలి అంటూ పార్లమెంట్లో సిగ్గు ఎగ్గు లేకుండా ప్రవర్తిస్తున్నారు అసలు ఒక ఎంపీ ఒక ఉద్యోగిని కొట్టడమే తప్పు అనుకుంటే అదే శివసేనకి చెందిన ఒక కేంద్ర మంత్రి అనద్ గీతే విమానయాన శాఖ మంత్రిపైనే పైనే నిండు పార్లమెంట్లో శివసేన వారి వ్యవహారం ఇలా ఉంటే ఇక మామూలు ఎయిర్పోర్ట్ ఉద్యోగిపై అరాచకం ఎలా ఉంటుందో మనం స్పష్టంగా ఊహించుకోవచ్చు ఇంతకాలం శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ తప్పు లేదేమో అనుకున్న వారు కూడా పార్లమెంట్లో ఆ పార్టీ ఎంపీలు కేంద్ర మంత్రి చేసిన నిర్వాహకం చూస్తే గుడ్డిగా నమ్మేస్తారు సదరు రవీంద్ర గైక్వాడ్ ఒక గూండా అని రాజకీయ నాయకులు గూండాగిరి పెద్ద కాదు మాట్లాడుకున్న లాభం ఉండే విషయమూ కాదు మన దేశంలో పరిస్థితి ఇలా తయారైంది కానీ శివసేన వారి దౌర్జన్యం విడ్డూరం పార్లమెంట్ లో విమానయాన మంత్రి అశోక్ గజపతి రాజునే వారు టార్గెట్ చేశారు ఇప్పుడే కాదు శివసేన ఈ మధ్య కాలంలో ఇలాంటి అరాచక ఉన్మాద చర్యలకు పదే పదే పాల్పడుతోంది ఆ మధ్య మహారాష్ట్రలోని బీజేపీ సర్కార్ జైన్ మతస్థుల పండగ సందర్భంగా కొన్నాళ్లు మాంసపు దుకాణాలు బంద్ చేయించింది అప్పుడు కూడా హిందూ సమాజానికి రక్షణగా ఉంటామని చెప్పుకునే శివసేన కేవలం బీజేపీ మీద కసితో జైన్ మతస్థుల మనోభావాలు దెబ్బతీసింది వాళ్ల గుళ్ల ముందే పచ్చిమాంసం విక్రయిస్తూ సునకానందం పొందింది బీజేపీతో పొత్తు కొనసాగిస్తూనే ఆ పార్టీని మోదీని తిట్టిపోయటం ఉద్దవ్ ఠాక్రే పరిపాటి అయిపోయింది దానికి తోడు సాదా టోల్ గేట్ ఉద్యోగులు మొదలుకుని కేంద్ర మంత్రి దాకా ఎవరినైనా కొట్టడం దాడులు చేయటం కూడా శివసేన వారికి సాంప్రదాయంగా మారిపోయింది ఇదే చూస్తే ఇప్పటికే సగం మునిగిపోయిన శివసేన పడవ మొత్తం మునగక మానదు ఎందుకంటే మహారాష్ట్రలో జరుగుతున్న వరస ఎన్నికల్లో క్రమంగా బీజేపీ బలం పుంజుకుంటూనే ఉంది దానికి తోడు శివసేన ఇలాంటి రౌడీజాలకు పాల్పడితే కమల వికాసం మరింత సులువైపోతుంది